మా పిల్లలకి మనవాళ్ళకి అందరికీ కూడా మాకు అన్ని అందుతున్నాయి. మనసు మంచి మనసు దేవుడు ఇచ్చాడు జగన్ బాబు. ఇక జగన్ తప్ప ఎవరు రాడు. పవన్ కళ్యాణ్ ఒకడు, చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ తోడు దొంగలు ఇద్దరు. అమ్మా బీజేపీ కొడుకు వెళ్తే మూడు తోడు దొంగలు. సింహం ఒంటరిగా వస్తుంది. సింహం లాంటి అయినా ఆయన తప్ప ఎవడు రాడు. వచ్చిన పీకీ దేవుడు లేదండి. ఇక్కడ పథకాలు బాగా అందుతున్నాయి, అందరూ శుభ్రంగా ఉంటున్నారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా ఇక్కడ ఏమి చేసేది ఏమి లేదు. వాళ్ళు ఈయన చేస్తున్నాడు అంతా, ఇంకా బాగా చేస్తాడు. 2024 ఇంకా లెక్కితే ఇంకా బ్రహ్మాండంగా చేస్తాడు. వీళ్ళు అంటున్నారు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ అప్పుడు అయిపోయాడు అప్పుడు అయ్యి తప్పది. అది చాలా తప్పు. ఏమా ఊరు చెప్తాను వింటావా, మన డబ్బు మనకే ఆడతాడు. ఎవడొచ్చినా మన డబ్బు మనకే ఆడతాడు. ఇలాగ చేసి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ఇలా చేసి అయినా ఎవరు చేయలేదు. నేను చేసినట్టు ఏ ముఖ్యమంత్రులు, ఇంతమంది ముఖ్యమంత్రులను చూశాను నేను. చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ మొన్న మనం చూసుకున్న వాళ్ళే. తక్కువ సంపాదించాడు చంద్రబాబు నాయుడు. ఎంత ఉందో ఆడికే తెలియదు. అదేమ్మా దేవుడు ఆయనకు మనసు ఇచ్చాడు. ఏంటి వేదాలను చూడాలని మనసు ఆయనకి దేవుడు ఇచ్చాడు. సింగలో ఈయన సింగలగా పోటీ చేయమని ఒక సీటు కూడా రాదు. సింగలగా జీడి కానీ ఆడి కానీ సింగలగా వస్తే ఒక సీటు కూడా వీళ్ళిద్దరికి రాదు. వాలంటీర్లు మాత్రం ఓటో దారి నాలుగింటికి తలుపు కొట్టి డబ్బులు ఇస్తున్నారు. ఎవరమ్మ ఇచ్చింది? ఎవరికి రోజులు 8 రోజులు పంచాయతీ చుట్టూ తిరిగి వాళ్ళు మేము డబ్బులు లేవని వారు. ఒక రోజు లేడైతే జగన్ తిడతారు. ఇప్పుడు ఎత్తి తిడతారో మంచిగా చేస్తున్నాడు కాబట్టి దేవుడే, ఆ దేవుడి మనసు ఈయనకి ఇచ్చాడు. అదే గుర్తమ్మా, ఏం అక్కర్లేదు. మళ్ళీ 2024 ఆయనే వస్తాడు, ఏమి సమస్య లేదు. రేపు వచ్చినా మాత్రం చంద్రబాబు నాయుడు చేసేది ఏమి లేదు. ఈయన వస్తేనే మళ్ళీ అన్నీ బాగా జరుగుతాయి. రాలేదనుకో మళ్ళీ ముంచేస్తాడు అని ఆశించేసేస్తాడు. అది